ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మనకు చాలా దగ్గరలో ఫెస్టివల్స్ అనేటివి వచ్చేస్తున్నాయి కదండి. ఈ ఫెస్టివల్కి మనకు నచ్చిన జ్యువెలరీస్ అలాగే మనకు నచ్చిన శారీస్ డ్రెస్సెస్ మనకు నచ్చినవన్నీ తీసుకొని పెట్టుకుంటూ ఉంటాం. సో ఇవన్నీ పెట్టుకున్నా కూడా మన ఫేస్ అనేది చాలా డల్గా పింపుల్స్ జిడ్డు ట్యాను పింపుల్స్ తాలూకు మచ్చల వల్ల నిండిపోయి ఉంటే మన ఫేస్ అనేది చాలా డల్గా కనిపిస్తుంది కదండి. సో అలా కాకుండా ఒక్క రాత్రికే మన ఫేస్ అనేది కలర్ ఇంప్రూవ్మెంట్ రావడానికి మచ్చలు పింపుల్స్ రిమూవ్ అయ్యి ట్యాన్ రిమూవ్ అయ్యి మన ఫేస్ అనేది గ్లోగా లైట్ అన్ అవ్వడానికి నేను ఒక సింపుల్ టిప్ చెప్తానండి. చాలా చాలా సింపుల్ టిప్ అనేది. మనం వద్దు అని పడేసే ఇంగ్రీడియంట్తో ఈ రెమెడీని అయితే చేసుకోవచ్చు అండి. ఈ రెమెడీ మనం చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూద్దాము. దానికంటే ముందుగా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఇప్పుడు వీడియోస్ పెట్టిన నా నోటిఫికేషన్ అందరికన్నా ముందుగా మీరే చూసేయచ్చు. ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చున్నాను, అది మా హస్బెండ్ ఛానల్ అండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ ముందుగా నేను దీనికోసం అని చెప్పి కమలా పండ్లు తొక్కలను అయితే తీసుకుంటున్నానండి. ఈ తొక్కల్ని మనం మామూలుగా తినేసి పడేస్తూ ఉంటాం కదండి. సో అస్సలు ఎప్పుడు కూడా పడేయొద్దండి. ఇవి మనకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయండి. వీటిని మనం ఎండబెట్టుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వీడియోలో ఎండబెట్టుకుని ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. ఇవి ఈ పండ్లు అనేటివి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అదేవిధంగా ఈ తొక్కలు అనేటివి మన స్కిన్కు కూడా అంతే మేలు చేస్తాయండి. చాలా మంచిగా ఇవి అయితే మన స్కిన్ మీద వర్క్ అవుతాయి. స్టార్టింగ్లో నేను చూసే అంతవరకు ఇవి ఇంత వర్క్ అవుతాయని చెప్పి నాకు కూడా తెలియలేదండి. సో ఒక్కసారి దీన్ని చూసాను, నిజంగా అండి అసలు నేను నమ్మలేకపోయాను. స్కిన్ అనేది ఎంత డ్రైగా ఉన్నా కూడా స్మూత్గా ఒక్కసారికి స్మూత్ అవడానికి ఇవి చాలా బాగా వర్క్ అవుతాయి. పింపుల్స్ తగ్గిస్తాయి, పింపుల్స్ తాలూకు మచ్చలను తగ్గించి జిడ్డుని తొలగించి చాలా బాగా హెల్ప్ చేస్తాయండి. సో ఇప్పుడు మనము వీటిని ముక్కలుగా చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ రెమెడీ మనకు మన స్కిన్ మీద మిర్రాకిల్గా వర్క్ అవుతుందండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు దీన్ని మనము కొంచెం రోస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర రోస్ వాటర్ లేనట్లయితే స్కిప్ చేసేసేయండి, నో ప్రాబ్లం. రోస్ వాటర్ లేకపోయినా కూడా దీనైతే మనం తయారు చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు మనము 2 టేబుల్ స్పూన్ల వరకు రోస్ వాటర్ని అనేది యాడ్ చేసుకోవాలండి. రోస్ వాటర్ని యాడ్ చేయడం వల్ల మన స్కిన్ని హైడ్రేట్ చేయడానికి, కలర్ ఇంప్రూవ్మెంట్కి ఈ రోస్ వాటర్ అనేది కూడా మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనము రోస్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీకి అయితే వేసుకోవాలండి. కొంచెం కూడా వాటర్ అనేది లేకుండా వేసుకోవాలండి. వాటర్ పొయ్యకపోయినా పర్వాలేదు, ఇందులో నుంచి మనకు లిక్విడ్ అనేది తప్పకుండా వస్తుందండి. రోస్ వాటర్ మీ దగ్గర లేకపోయినా కూడా పర్వాలేదండి. వీటిని మిక్సీకి వేసుకొని మనం గట్టిగా ప్రెష్ చేసామంటే లిక్విడ్ గ్యారంటీగా వస్తుంది. సో ఇప్పుడు మనము దీన్ని ఒక బౌల్ అయితే తీసుకోవాలండి. బౌల్ తీసుకున్న తర్వాత ఒక క్లాత్ని అయితే వేసుకుంటున్నానండి. ఇలా క్లాత్ని వేసుకున్న తర్వాత ఇందులో ఉన్న ఇదంతా కూడా మనము ఇందులోకైతే ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనము నీట్గా స్టెయిన్ చేసుకోవాలండి. క్లాత్తో స్టెయిన్ చేసుకుంటేనే మనకు జ్యూస్ అనేది బాగా వస్తుందండి. మనము స్టెయినర్తో చేసుకుంటే ఇలాగైతే అస్సలు రాదు. అందుకే మీరు తప్పకుండా ఏదైనా పల్చటి క్లాత్ ఉంటే క్లాత్తోనే చేసుకోవాలండి. నిజంగా అండి నేను చూసేంతవరకు అస్సలు నాకు దీని మీద నమ్మకం లేదు. చాలా అంటే చాలా మిర్రాకిల్గా వర్క్ అవుతుందండి. స్కిన్ నిజంగా చాలా స్మూత్గా అయిపోద్దండి, చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి. నన్ను నమ్మి తప్పకుండా ట్రై చేయండి. 1, 2, 3 రోజుల్లోనే మీ స్కిన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మచ్చలు పింపుల్స్ అన్నీ కూడా రిమూవ్ అవ్వడానికి ఈ ఒక్క రెమెడీ అనేది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనము ఒక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయాలండి. దాన్ని తెలుసుకున్న ముందుగా ప్లీజ్ లైక్ చేయండి, అలాగే స్కిప్ చేయకుండా కూడా చూడండి. చూడండి ఇప్పుడు మనము ఏం ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తామో చూడండి. చాలా మిరకిల్ వర్క్ అయ్యే రెమెడీ అని చెప్పవచ్చు అండి. నేను అలోవెరా జెల్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి.
సో కొంతమంది ఇంట్లో అలోవెరా ప్లాంట్ ఉంది అది యాడ్ చేయొచ్చు అని డౌట్ రావచ్చు అది యాడ్ చేస్తే ఇది మనకు తొందరగా పాడైపోతుందండి అందుకే తప్పకుండా మనము అలోవెరా జెల్ అయితే చిన్న డబ్బా ఒకటి తీసుకొని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది చిన్న డబ్బా 50 రూపీస్లోనే దొరుకుతుందండి దాన్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అలోవెరా జెల్ని యాడ్ చేయడం వల్ల మన స్కిన్ని హైడ్రేట్ చేయడానికి స్కిన్ని లైటన్ అవ్వడానికి స్కిన్ మీద ఉన్న పింపుల్స్ను తగ్గించడానికి అలాగే డార్క్ స్పాట్స్ డార్క్ సర్కిల్స్ను కూడా తగ్గించడానికి ఈ అలోవెరా జెల్ అనేది మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇలా మనము నీట్గా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని ఏదైనా 8 కంటైనర్ గ్లాస్ కంటైనర్ కానీ మీ దగ్గర ఉంటే దాంట్లో స్టోర్ చేసి పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 డేస్ పాటు మనకి ఇది నిల్వ ఉంటుందండి చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది దీన్ని ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు నేను దీన్ని ట్రై చేసే అంతవరకు నిజంగా దీని మీద నాకు నమ్మకం లేదు ఫస్ట్ నేను ఏదైనా ట్రై చేస్తాను దీని మీద మనకు నమ్మకం ఉంది అంటే అందరికీ కూడా షేర్ చేస్తానండి ఇలా మనము 8 కంటైనర్లు స్టోర్ చేసుకొని మనకు ఎంత అయితే యూజ్ అవుతుందో నైట్ పడుకునే ముందు యూజ్ చేయాలండి తప్పకుండా మర్చిపోవద్దు ఈ విషయాన్ని మాత్రము మనం నైట్ స్నానం చేసేస్తాం కదండి స్నానం చేసిన తర్వాత మన ఫేస్ మీద కానివ్వండి మెడ భాగం మీద కానివ్వండి హ్యాండ్స్కి కానివ్వండి మనకు ఎక్కడ యూజ్ అయితే అక్కడంతా కూడా నైట్ పడుకునే ముందు ఒక 10 నిమిషాల పాటు మసాజ్లా చేసేసుకొని బాగా అప్లై చేసుకోవాలండి అప్లై చేసేసి నైట్ ఫుల్గా ఉంచేసియాలండి నైట్ ఫుల్గా ఉంచేసి మనము నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి ఇలా మనము 3 డేస్ కానివ్వండి లేదా 2-3 రోజులు చాలండి ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు మన ఫేస్ మీద జిడ్డు ట్యాను పింపుల్స్ తాలూకు మచ్చలు పోయి మన స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది అలాగే మనం ఎంత బ్లాక్గా ఉన్నా కూడా ఇది కలర్ ఇంప్రూవ్మెంట్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి చూడండి మీకు లైవ్లోనే లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తున్నాను నిజంగా బిఫోర్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అలాగే రైట్ హ్యాండ్ ఎలా ఉంది లెఫ్ట్ ఎలా ఉందో మీరే చూసేసేయండి రిజల్ట్ మీకే తెలుస్తుంది నిజంగా అండి నేను ట్రై చేసే అంతవరకు నాకైతే దీని గురించి అస్సలు తెలియలేదు నిజంగా అండి నేనే షాక్ అయ్యాను ఇప్పుడు కూడా నేను ఇది యూజ్ చేస్తున్నాను చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది మీరు కూడా యూజ్ చేస్తారనుకుంటున్నాను సో రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందనేది నాకు తప్పకుండా తెలియజేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్